Please subscribe my channel. Na videos kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi. Andariki namaskaram. Indian automobile rangam anedi world market tho poliste deeniki adantha vere untadi. Man daggara mileage ku ekkuva prarthistu untaru. Aa caru entha safety istundi, entha సో మనకి పవర్ఫుల్ ఇంజిన్ ఇస్తుందనే విషయాలను చాలా తక్కువ మంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ విషయాలకి కేవలం ఏ కార్ కొన్నా సరే 99% అందరూ కూడా మైలేజ్ ఇస్తుందా లేదా అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ వచ్చారు. సో ఆ క్రమంలోనే మారుతి కార్లు మైలేజ్ కార్లను ప్రొడ్యూస్ చేసింది. ఆ సేఫ్టీ కంటే ఎక్కువగా కూడా కన్జ్యూమర్స్ కోరుకున్నట్టుగా మైలేజ్ కార్లను అది ఇస్తూ మేజర్ షేర్ అనేది మారుతి ఇక్కడ ఇండియన్ కార్ల మార్కెట్లో సంపాదించుకోగలిగింది. ఆ తర్వాత హుండాయ్ అని, ఆ తర్వాత దేశీయ కంపెనీలైన టాటా అలాగే మహీంద్రా, ఇవి కూడా కాస్త క్వాలిటీ కార్లను మారుతితో పోలిస్తే క్వాలిటీ కార్లను ఇస్తూ మైలేజ్ కూడా మారుతి అంత కాకపోయినా వాటి రేంజ్లో అవి ఇస్తూ అక్కడ తమకంటూ ఒక సపరేట్ మార్కెట్ని కూడా అవి క్రియేట్ చేసుకోగలిగాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి ఓల్డ్ మార్కెట్ని దృష్టిలో ఉంచుకుని వాటి ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి అవి చాలా వరకు సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ మైలేజ్ అనే విషయాన్ని పెద్దగా అంటే అవి కూడా ఇస్తూ ఉంటాయి కానీ మారుతి కార్లంతా మిగతా కార్లలాగా ఇవ్వకుండా సేఫ్టీకి పవర్ఫుల్ ఇంజన్లకు ప్రాధాన్యత ఇస్తూ కూడా అవి ఇక్కడ కార్లను తయారు చేయడం జరిగింది. వాటికి కూడా కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ ఉండడం జరిగింది. మిగతా కంపెనీలన్నీ కూడా దాదాపు 30 కంపెనీలు ఇండియాలో ఇప్పుడు కార్లను ప్రొడ్యూస్ చేస్తే అందులో 15 కంపెనీలు మాత్రం కేవలం సామాన్యులకు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ధరల్లో కార్లను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. మిగతా 15 కంపెనీలు కూడా ఒక ప్రీమియం కార్ల సెక్షన్లో కోల్పోయినాయి, అవి లగ్జరీ కార్ల సెక్షన్లో. సో వాటిని కొనేవారి సంఖ్య తక్కువైనా సరే, వాటి మార్కెట్ రేంజ్ తక్కువైనా సరే, అవన్నీ కూడా డబ్బున్న వాళ్ళ కార్లుగా అవి పేరు సంపాదించుకోగలిగాయి. ఇక ఈ సామాన్యులకు అందుబాటులో ఉన్న కార్లలో కూడా మారుతి, హుండాయ్, టాటా, మహీంద్రా, ఫోర్డ్, ఫియట్ ఇలాంటి కార్లు, రేనాల్ట్ కానీ, నిస్సాన్ కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న తమ తమ పరిధిలో ఒక కొత్త కార్లను క్రియేట్ చేస్తూ ఒక మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకోగలిగాయి. అయితే ఈ కొద్ది సంవత్సరాల నుంచి కూడా జనరల్ మోటార్స్ కొంచెం ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బీట్ అనే కారుతో ఒక ట్రెండ్ సృష్టించిన చెవర్లెట్ కంపెనీ ఆ తర్వాత సరికొత్త ఫీచర్స్తో కార్లను తయారు చేయలేక, అప్డేట్స్ ఇవ్వలేక ఇక్కడ ఇండియాలో మార్కెట్ను అందుకోలేక అవి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఫియట్ కూడా ఒక ఇంజిన్ తన BS6 ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ ఉన్నాయో వాటిని తగ్గట్టుగా ఇంజిన్ అనేది మల్టీజెట్ ఇంజిన్ అనేది లేకపోవడంతో కంప్లీట్గా ఇంజిన్ అదృశ్యమైపోవడంతో దానికి తగ్గట్టుగానే తన కార్ల విషయంలో క్వాలిటీ కార్లు అంటే ఫియట్ కార్లు అన్న ఒక పేరుండేది. సో బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే సర్వీస్ విషయంలో ఫియట్ అనేది కన్జ్యూమర్స్కు సరైన సర్వీస్ అందించలేకపోయింది, స్పేర్ పార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ కారణాల దృష్ట్యా ఒక మంచి కారు పుంటో లాంటి కార్లు, అర్బన్ క్రూజ్ అట్లాంటి రకరకాల కార్లన్నీ ఫియట్ కంపెనీ తయారు చేసినప్పటికీ కూడా వాటి సర్వీస్ విషయంలో కన్జ్యూమర్స్ ఇబ్బంది పడటం, ఈ రకమైన కారణాలతో ఫియట్ కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి మార్కెట్ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. తన సంబంధించిన జీప్ బ్రాండ్ ఏదైతే ఉందో దాంట్లోనే ప్రస్తుతం ఇండియాలో కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఫోర్డ్, అమెరికన్ కంపెనీ ఫోర్డ్ కూడా ఇండియా మార్కెట్ నుంచి వైదొలుగుతుంది అన్న మాటలు విన్న తర్వాత ఫోర్డ్ కారు ఓనర్లందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఫోర్డ్ విషయంలో ఎకోస్పోర్ట్ అనే మోడల్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మోడల్గా చెప్పుకోవచ్చు. ఆ కాంపాక్ట్ SUVలో ఫస్ట్ వచ్చిన మోడలు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, దాన్ని చూసే మిగతా కంపెనీలన్నీ కూడా వెన్యూ అని కానీ బ్రీజా ఇలాగ ఈ రకమైన ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన మ్యాగ్నైట్, నిస్సాన్ మ్యాగ్నైట్ ఇవన్నీ కూడా ఎకోస్పోర్ట్ యొక్క ఇన్స్పిరేషన్తో తయారైన కాంపాక్ట్ SUVలే. తర్వాత రెనాల్ట్ కంపెనీ క్విడ్తో ఎంత సెన్సేషన్ సృష్టించింది అది కొంతమేర కొన్ని సంవత్సరాల పాటు రెనాల్ట్ క్విడ్ సేల్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. తర్వాత ఇప్పుడు ఒక సామాన్య స్థితికి రెనాల్ట్ సేల్స్ అనేవి రావటం జరిగింది. సో ఇలా ఏ కంపెనీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైంలో ఏదో ఒక విధంగా ఈ మార్కెట్ షేర్ను గ్రాప్ చేసేందుకు చాలా వరకు కృషి చేశాయి. ఇప్పుడు తాజాగా ఫోర్డ్ కంపెనీ కూడా నిదానంగా కొన్ని సంవత్సరాల నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాతో ఉన్న కొలాబరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సర్వీస్ విషయంలో కానీ, సేల్స్ విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ మహీంద్రాతో సపోర్ట్తో ఇండియాలో తన సేల్స్ని చేసుకున్న ఫోర్డ్ ఇప్పుడు ఆ కొలాబరేషన్ అనేది కంప్లీట్ అయిపోవడంతో ఇక నుంచి ఇండియాలో మార్కెట్ సేల్స్ కూడా ఫోర్డ్కు ఎకోస్పోర్ట్ మినహా మిగతా కార్లకు అనుకున్నంతగా లేదు. ఎకోస్పోర్ట్ కూడా గతంతో పోలిస్తే సేల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయింది. ఎందుకంటే ఎకోస్పోర్ట్ అప్డేటెడ్ వర్షన్స్ అనేవి ఇంకా వదలలేదు పూర్తి స్థాయిలో. అప్డే ఫీచర్స్ విషయంలో కానీ ఇంకా లోట్ అనేది ఎకోస్పోర్ట్ విషయంలో కూడా కన్జ్యూమర్స్ ఫీల్ అవుతున్నారు. సో ఈ తర్వాత సర్వీస్ విషయంలో కూడా కొంచెం కాస్ట్
కాస్ట్లీ వ్యవహారం ఫుడ్ సర్వీస్ అనేది అని చెప్పి ఒక థాట్ అనేది ఇక్కడ కన్జ్యూమర్స్లో రావడం జరిగింది. దాన్ని తొలగించుకోవడానికి సంవత్సరాలుగా కొన్ని పబ్లిసిటీ క్యాంపెయినింగ్ అనేది ఫోర్డ్ చేసినప్పటికీ కూడా, బట్ రియాలిటీలో ప్రాక్టికల్గా మాత్రం ఈ సర్వీస్ విషయంలో ఇంకా కొంచెం ఎక్కువగానే ఫోర్డ్ సర్వీస్ ఉంటుంది, స్పేర్ పార్ట్లు అనేవి ఉంటున్నాయి, అలాగే సర్వీస్ పర్సన్స్ కూడా కొంచెం కన్జ్యూమర్స్ని మోసం చేసేలాగా ఆ పార్ట్ పోయింది ఈ పార్ట్ పోయింది అని చెప్పేసి లేనిపోని విధంగా చేస్తున్నారు. ఈ రకమైన కొన్ని నెగిటివ్ పాయింట్స్ దృష్ట్యా ఫోర్డ్ సేల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇప్పటి నుంచి లాస్లో నడుస్తున్న ఈ ఇండియన్ ఫోర్డ్ అనేది, ఫోర్డ్ ఇండియా కంపెనీ అనేది ఇక ఇక్కడి నుంచి మార్కెట్ను పూర్తిగా వెళ్ళిపోదాము అని చెప్పేసి ఒక అనుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది కొద్ది రోజుల నుంచి కూడా. ఇది విన్న తర్వాత ఫోర్డ్ కార్లు కొన్న ఎకోస్పోర్ట్, ప్రత్యేకంగా ఎకోస్పోర్ట్ సేల్స్ అనే విపరీతంగా గత 7-8 సంవత్సరాల్లో కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వార్తను విని ఆందోళనకు గురవుతున్నారు. బట్ స్పేర్ పార్ట్లు కంపెనీ వెళ్ళిపోయినా ఉంటాయని చెప్పేసి చెప్తారు, కానీ షెవర్లెట్ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్లకు స్పేర్ పార్ట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. పాపం ఆ కార్లు కొన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఫియట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రస్తుతానికైతే స్పేర్ పార్ట్లు అనేవి ఫస్ట్ నుంచి కూడా దానికి అనుకున్న సమయానికి దొరికేవి కావు, సేమ్ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఫోర్డ్ కనుక వెళ్ళిపోతే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్ల పరిస్థితి ఏంటి అని చాలా వరకు ఇప్పటికీ కార్ల యజమానులు ఆందోళన పడుతున్నారు. కొత్తగా బుక్ చేసుకున్న వారు కూడా బుకింగ్ క్యాన్సిలేషన్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. మరి అది ఫోర్డ్ ఈ విషయంలో వెళ్తున్నామా లేదా అనే క్లారిటీని కూడా ఒక అఫీషియల్గా ఇవ్వలేని పరిస్థితి. వెళ్ళదు, ఎకోస్పోర్ట్ అప్డేట్స్ ఇస్తున్నారు, అప్డేటెడ్ వర్షన్ తెస్తున్నారు, ఫ్రీ స్టైల్ అప్డేటెడ్ వర్షన్, అలాగే ఫిగో అప్డేటెడ్ AMT తెస్తున్నారు అని చెప్పేసి రకరకాల మాటలు అనేవి కార్లకు సంబంధించిన వెబ్సైట్లు ఇస్తున్నప్పటికీ కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే మాత్రం కార్ల యజమానులు, ఫోర్డ్ కార్లు కొన్న యజమానులు మాత్రం కన్ఫ్యూజ్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. తర్వాత కొత్తగా వచ్చిన ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన MG హెక్టర్ కానీ, కియా కానీ, MG కంపెనీలు కానీ ఇవి కార్ల విషయంలో, ఫీచర్స్ విషయంలో చాలా ఒక మంచి అటెన్షన్ గ్రాప్ చేయడం జరిగింది. వాటి సేల్స్ ప్రస్తుతానికైతే ఆశాజనకంగానే ఉంది ఫీచర్స్ విషయంలో. అయితే సేఫ్టీ విషయంలో మాత్రం కాస్త వీటి విషయంలో, MG విషయంలో పర్లేదు, కానీ కియా విషయంలో సేఫ్టీ అనేది, అంటే ఒక ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో కారు రెండు ముక్కలు అయిపోవటం అనేది చాలా వరకు అనుమానాలకు తావిచ్చింది. ఈ కారు సేఫ్టీ అయినా కాదా అన్న ఒక అనుమానం అనేది ప్రజల్లో రేకెత్తింది. వాటన్నిటిని పడాపంచులు చేశారు. క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తే కానీ మళ్ళీ తన మార్కెట్ షేర్ను నిలుపుకునే అవకాశం కియా కూడా లేని పరిస్థితి. సో ఇలాంటి విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మరి భవిష్యత్తులో ఫోర్డ్ మీద వచ్చినట్టే మరి కొన్ని కంపెనీలకి ఈ రకమైన ప్రచారాలు, అంటే ఇండియా నుంచి వెళ్ళిపోతాయి, మారుతి దాటికి హుండై దాటికి తట్టుకోలేకపోతున్నాయి. అలాగే దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్ర కూడా ఒక క్వాలిటీ కార్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి, బట్ వాటి సర్వీస్ విషయంలో కూడా కొన్ని కొంత లోటుపాట్లు ఉన్నాయి. కానీ వాటన్నిటిని కమర్షియల్ ఫార్మాట్లు, కమర్షియల్ ఆ ఫార్మాట్లో ఎక్కువగా ఈ కంపెనీల వెహికల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ పర్సనల్ వెహికల్స్ ఏవైతే కార్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి వాటిలో మాత్రం సర్వీస్ అనేవి అందుబాటులో ఉండాలి, మైలేజ్ ఉండాలి అనే కన్జ్యూమర్స్ కోరిక మేరకు ఏ కంపెనీలు అయితే కార్లను తయారు చేస్తే అవే ఇక్కడ ఎక్కువగా మార్కెట్ను గ్రాప్ చేసుకోగలుగుతున్నాయి. సో విదేశీ కంపెనీలు మాత్రం ఆ స్టాండర్డ్స్ను, తమ స్టాండర్డ్స్ను తగ్గించుకుని ఇక్కడ కార్లను తయారు చేయలేని పరిస్థితి. సో ఒకవేళ తయారు చేసినా సరే, తమ స్టాండర్డ్స్ తగ్గించుకుని తయారు చేసినా సరే, అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయనే అనుమానాలు అయితే మాత్రం ఇక్కడ, ఎందుకంటే సర్వీసు ఆ స్థాయిలో ప్రొవైడ్ చేయలేని పరిస్థితి విదేశీ కార్ల కంపెనీల వద్ద. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రెండు కంపెనీలు ఇండియాను వదిలి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మరొక రెండు కంపెనీలు త్వరలో వెళ్ళిపోబున్నాయని చెప్పేసి వార్తల మధ్య ఏ కంపెనీ కార్లు కొనాలి, అసలు ఇక్కడుంటే మనకి స్పేర్ పార్ట్లు దొరుకుతాయనే ఒక కన్ఫ్యూజన్ అనేది వినియోగదారుల్లో నెలకొంది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఇస్తే తప్ప ఈ అనుమానాలన్నీ కూడా ఆగే పరిస్థితి లేదు.